హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే నిరుద్యోగుల నిరసన బాట రేపు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది సిద్దిపేటలో దీనికి సంబంధించి ఫ్లెక్సీ విడుదల చేయడం జరిగింది అన్ని జిల్లాల నుంచి సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు ఉద్యోగ నోటిఫికేషన్ల సాధనే ప్రధాన డిమాండ్ తోటి రేపు ప్రగతి భవన్ ముట్టడికి ఇక్కడ నిరుద్యోగుల నిరసన బాట అయితే పట్టడం జరిగింది ఉద్యోగ నోటిఫికేషన్ల సాధనే ప్రధాన డిమాండ్తో నిరుద్యోగులు నిరసన బాట పట్టారు ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినటువంటి రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ పోరాటానికి పిలుపునిచ్చింది యువకులంతా నిరసనకు సన్నద్ధం కావాలంటూ పిలుపునిచ్చింది ఈ నెల ఇరవై నాలుగున ప్రగతి భవన్ ముట్టడికి నేతలు పిలుపునిచ్చారు రాష్ట్ర ఉన్నటువంటి నిరుద్యోగులు తరలి రావాలని సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేస్తున్నారు ఈ మేరకు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేటలో ముట్టడి ఫ్లెక్సీకి సంబంధించి ఆదివారం విడుదల చేసి ఇక్కడి నుంచే నిరసనోద్యమానికి శ్రీకారం చుట్టడం గమనార్హం అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతల మద్దతు కోరినటువంటి నిరుద్యోగులు ఇప్పుడు వారు గొంతు మార్చారు అని చెప్పేసి మెన్షన్ చేశారు ప్రతిపక్షాలు ఎలా ఉంటే నిరుద్యోగులుగా మిగిలిపోయే వాళ్ళమా అని ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా కూడా రాష్ట్రంలో నిరుద్యోగుల ఉద్యమం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిందని చెప్పేసి కూడా దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ప్రతి ఎన్నికలకి ముందు ఇవే ప్రకటనలు చేస్తున్నారని కానీ నోటిఫికేషన్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి నిరుద్యోగులైతే ఇక్కడ ఆరోపిస్తున్నారు అర్హత కోల్పోతున్న యువత అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి బీసీ గురుకుల సొసైటీలో వెయ్యి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కసరత్తు అయితే ప్రారంభమైంది కొత్తగా ఏర్పడినటువంటి నూట పంతొమ్మిది జూనియర్ కాలేజీల్లో బోధన బోధనేతర కొలువులు భర్తీ చేయబోతున్నారు తాత్కాలిక పద్ధతిలో ఈ నియామకాలు చేపట్టబోతున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది పూర్తి స్థాయి సిబ్బంది వచ్చే వరకు వీరి యొక్క కొనసాగింపు కొనసాగింపు ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది మహాత్మా బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో కొత్తగా వెయ్యి ఉద్యోగాలను ప్రభుత్వం మంజూరు చేసింది సొసైటీ పరిధిలో నూట పంతొమ్మిది బీసీ గురుకుల పాఠశాలను జూనియర్ కాలేజీలుగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసినటువంటి క్రమంలో వీటిని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో ప్రారంభించినటువంటి సంగతి తెలిసిందే ఇందులో ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను మొదలుపెట్టినటువంటి సొసైటీ తాజాగా బోధన బోధనేతర సిబ్బందిని నియమించేందుకు కసరత్తు చేస్తోందని చెప్పేసి మెన్షన్ చేశారు గెస్ట్ ఫ్యాకల్టీలతో ముందుకు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో టీచింగ్ కేటగిరీలో ఎనిమిది వందల యాభై పోస్టులు నాన్ టీచింగ్ కేటగిరీలో నూట యాభై పోస్టులకు సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి వీటిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కాకుండా గెస్ట్ ఫ్యాకల్టీ ఆర్ గెస్ట్ ఎంప్లాయీస్గా సొసైటీ అధికారులే నేరుగా నియమించుకోనున్నారు ఈ మేరకు జిల్లాల వారీగా ప్రాంతీయ సమన్వయకత్వ ఆర్సీఓలకు ఈ బాధ్యతలు అప్పగించాలని సొసైటీ భావిస్తోందని చెప్పేసి దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు ఇందుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను అతి త్వరలో సొసైటీ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయనుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో త్వరలో మనకి వెయ్యి ఉద్యోగాలు అనేవి తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ అయితే చేయబోతున్నారు సో ఇదే అప్డేట్ మనకి మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు అన్ని న్యూస్ పేపర్లు ఈరోజు మనకి అప్డేట్ అయితే వచ్చింది ఇంకా ఇంజనీరింగ్ ప్రొఫెసర్లకి సంబంధించి మంచి గిరాకీ అయితే వచ్చింది ఒక్కరోజు వారు కాలేజీకి వచ్చిపోతే పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు సో దీనికి సంబంధించి తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీరికి గిరాకీ పెరిగిందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ మీరు ఇంజనీరింగ్ ఫార్మసీ ఇతర సాంకేతిక కళాశాల అధ్యాపకుల అయితే ఒక్కరోజు కనిపిస్తే పదిహేను వేలు సంపాదించే అవకాశం కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తే కాదు ఒక్కరోజు కనిపించినందుకే ఈ మొత్తం మీ సొంతం అంటూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు సాంకేతిక కళాశాల అధ్యాపకులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి ఎందుకంటే ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫార్మసీ ఇతర సాంకేతిక విద్యా కళాశాలల్లో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే జేఎన్టీయూ హెచ్కి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి జేఎన్టీయూ తనిఖీల పర్వం కొనసాగుతోంది అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిబంధనలకు అనుగుణంగా తగిన సంఖ్యలో అధ్యాపకులు లేనటువంటి కళాశాలలకు గుర్తింపు గండం పొంచి ఉంది పొంచి ఉంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఒక్కరోజు మాత్రమే తీసుకొని వారికి పదిహేను రే పదిహేను వేల రూపాయలు ఇచ్చి పంపిస్తున్నారని చెప్పేసి దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా ఊరిస్తూ ఉసూరు మనిపిస్తూ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది పిఆర్సీ కోసం ముప్పై ఏళ్ళ ముప్పై వేల మంది పిఎస్యూ ఉద్యోగులు ఎదురుచూపులు అని చెప్పేసి మెన్షన్ చేశారు తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థ పిఎస్యులకు వేతన సవరణ అందని ద్రాక్షగా మారిందని చెప్పేసి మెన్షన్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థల్లో పిఆర్సీ అమలుకు అనుమతించిన వాటి పాలక మండలు దానిపై నిర్ణయం తీసుకోవడానికి వెనకాడుతున్నాయని చెప్పేసి వారికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చారు వెంటనే ఈ యొక్క పీఆర్సీ కూడా పిఎస్సి ఉద్యోగులకు వర్తింప చెప్పేసి వారైతే కోరుతున్నారు ఇంకా ఏపీ సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్లో ప్రొబేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఈ పర్టికులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అక్టోబర్లో ప్రొబేషన్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఇరవై ఐదో తేదీన ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల చేయబోతున్నారు సెప్టెంబర్ ఒకటి లేదా రెండున అగ్రికల్చర్ మెడికల్ ఫలితాలు వస్తాయి ఇరవై ఏడులోపు ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు ఆగస్టు ఇరవై ఆరు నుంచి జేఈ మెయిన్స్ చివరి విడత పరీక్ష అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు అక్టోబర్ నాలుగున ఐసెట్ ఫలితాలు విడుదల చేయబోతున్నారు ఇరవై ఆరో తేదీ నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా ఉర్దూ టీచర్ల పోస్టుల భర్తీ లేనట్టనే అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అర్హులు లేక ఖాళీగా ఐదు వందల ముప్పై ఐదు పోస్టులు ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తామన్న కేసీఆర్ హామీ అమలైతలే అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది రాష్ట్రంలో ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీ విషయాన్ని తెలంగాణ సర్కారు మర్చిపోయింది నాలుగేళ్ళుగా ప్రతి అసెంబ్లీ మీటింగ్లో త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించి ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది మరోపక్క ఉర్దూ స్కూళ్లలో టీచర్లు లేక స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు రాష్ట్రంలో పదకొండు వందల తొమ్మిది సర్కారీకి సంబంధించినటువంటి ఉర్దూ స్కూళ్ళు ఉన్నాయి వీటిలో పదిహేను వందల వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే రెండు వేల ఆరు నుంచి ఉర్దూ టీచర్ పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు వివిధ సామాజిక కేటగిరీల పోస్టులన్నీ బ్యాక్లాగ్గా మిగిలిపోతున్నాయి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో పన్నెండు వందల పదిహేను పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది కానీ తొలి టీఆర్టీలో రెండు వేల పదిహేడులో తొమ్మిది వందల వద్దో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు వీటిలో మూడు వందల అరవై ఐదు పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి మిగిలినటువంటి ఐదు వందల ముప్పై ఐదు పోస్టులకు అర్హులు లేరని అధికారులు పక్కన పెట్టారని చెప్పేసి మెన్షన్ చేశారు వీటి భర్తీ ఇంకా చేయలేదని చెప్పేసి ఇక్కడ మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం మూడు వందల నలభై ఏడు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది దీనికి సంబంధించి మూడు అంచెల ప్రక్రియ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఫైనల్ రిక్రూట్మెంట్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో మీరు సెప్టెంబర్ మూడో మూడో తేదీలోపు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ సిఓ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇంకా తెలంగాణలో పలు అంగన్వాడీలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ పటాన్చెరు అంగన్వాడీలో ముప్పై రెండు ఖాళీలు ఉన్నాయి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఏడవ తేదీలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి అంగన్వాడీలో యాభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఐదో తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా రైల్ వీల్ ఫ్యాక్టరీలో నూట తొంభై రెండు అప్రెంటిస్లకి సంబంధించి కొత్తగా ఒక నోటిఫికేషన్ వచ్చింది ఐటీఐ చేసినటువంటి వారు ఎలిజిబుల్ పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసున్నటువంటి వారు ఈ అప్రెంటిస్లకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించిన మేనేజ్లో మనకు ఐదు పోస్టులతో ఒక నోటిఫికేషన్ వచ్చింది డైరెక్టర్ రీసెర్చ్ అసోసియేట్ అలాగే రీసెర్చ్ అసోసియేట్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్ క్యాషియర్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో అయితే చేశాను సో సెప్టెంబర్ పదమూడో తేదీలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి కడప జిల్లా అంగన్వాడీలో రెండు వందల ఎనభై ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో దీనికి సంబంధించి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ లాస్ట్ డేటు సో కడప జిల్లా వారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే అప్లై చేసుకోండి మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇంకా ఐఏఎఫ్లో నూట డెబ్బై ఐదు గ్రూప్ సి పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను మన ఛానల్లో ఉంటుంది చూడొచ్చు ఇంకా విద్యుత్ శాఖలో భాగమైనటువంటి పవర్ గ్రిడ్లో డిప్లొమా ట్రైనింగ్లకు సంబంధించి మనకి ఇరవై ఆరు ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఎలక్ట్రికల్ సివిల్ విభాగాల్లో పోస్టులు అయితే ఉన్నాయి సో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇరవై ఏడేళ్ళు మించకూడదని చెప్పేసి మెన్షన్ చేశారు రాత పరీక్ష ద్వారా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ లాస్ట్ డేటు సో పవర్ గ్రిడ్ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇంకోటి చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి తెలంగాణ ప్రభుత్వం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కరీంనగర్ డిస్టిక్ నుంచి మనకి ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అలాగే ప్యాథాలజిస్టు అలా అలాగే కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది కరీంనగర్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఇమీడియట్గా పెట్టుకోండి సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్